హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటో టెక్ ఇన్ తెలుగు. మై నేమ్ ఈజ్ సునీల్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ హై క్వాలిటీ 24 pieces బిట్ బాక్స్ అయితే ఒకటి చూద్దాం. ఇది నేను గత 1.5 ఇయర్గా వాడుతున్న సేమ్ బిట్ బాక్స్. ఈస్ట్మెన్ కంపెనీకి చెందింది ఇది, మేడ్ ఇన్ తైవాన్. లోగో చూడొచ్చు. గతంలో నేను ఫోర్స్, టపరియా, బోజ్ కంపెనీ లాంటి టూల్ బాక్సెస్ అయితే వాడాను, కానీ అవి అంత క్వాలిటీగా లేవు. ఒక 4-5 మంత్స్ కల్లా బిట్స్ అనేవి బ్రేక్ అయ్యేటి. కానీ ఇది గత 1.5 ఇయర్గా వాడుతున్న ఏ బిట్ కూడా ఇంతవరకు డ్యామేజ్ కాలేదు. బాగా చెప్పాలంటే ఇది ఒక హెవీ డ్యూటీ టూల్ బాక్స్ అని చెప్పచ్చు. అంత స్ట్రాంగ్గా ఉంటాయి ప్రతి బిట్ కూడా. ఈ బిట్ బాక్స్లో 8 నుంచి 32 వరకు బిట్స్ అయితే ఉంటాయి. 8, 9, 10, 11, 12 ఇలా 8 నుంచి 32 వరకు ఉంటాయి. బోచ్ అండ్ టబరియా కంపెనీ బిట్ బాక్స్తో పోల్చుకుంటే ఈ ఈస్ట్మెన్ కంపెనీ బిట్స్ అయితే కొంచెం మందంగా ఉంటాయి డ్యామేజ్ కాకుండా ఉండడానికి. చూడండి, ప్రతి బిట్ పైన ఈస్ట్మెన్ అని కంపెనీ పేరు కూడా ఉంటుంది, అలాగే బిట్ యొక్క సైజు కూడా మెన్షన్ చేసి ఉంటుంది. బిట్ యొక్క ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి బిట్ కూడా చాలా క్వాలిటీగా, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. ఇది 5-inch ఎక్స్టెన్షన్ రాడ్. ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ పైన ప్రెజర్ ఎక్కువ పడదు కాబట్టి ఏ కంపెనీ అయినా మనకి బాగానే ఉంటాయి. మెయిన్గా వచ్చేసి యూనివర్సల్ జాయింట్. ఇది కొంచెం ఈస్ట్మెన్ కంపెనీలో చాలా క్వాలిటీగా ఉంటుంది. మధ్యలో జాయింట్స్ ఉన్నాయి కదా, అవి అంత ఈజీగా కట్ కావు. దీనిలో ఈ బిట్ బాక్స్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ టీ హ్యాండిల్ స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ హెవీ డ్యూటీకి ఈ టీ హ్యాండిల్ మాకైతే సరిపోలేదు. ఫోర్స్ కంపెనీలో అయితే టీ హ్యాండిల్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫోర్స్ కంపెనీ బిట్ బాక్స్లో అయితే ఇంకా స్పార్క్ ప్లగ్ బిట్ ఇది. ఇది కూడా బాగానే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గేజ్ చూడండి ఎంతలా ఉందో. మిగతా అన్నీ ఓకే, ఒక టీ హ్యాండిల్ తప్పనిచ్చి ఈ బిట్ బాక్స్లో. ఇంకా 10-inch ఎక్స్టెన్షన్ రాడ్ అయితే ఇది కూడా బాగా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇక్కడ ఈ బాల్ కానీ ఎంత చాలా క్వాలిటీగా ఉంటాయి, అది ఈజీగా బయటికి రావు. అవి బిట్టు మనము దాన్ని ప్రెస్ చేసినప్పుడు బిట్టుగా బలంగా పట్టుకుంటుంది. ఇంకా ఈ బిట్ బాక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ర్యాచెట్ స్పానర్. నాకు తెలిసి ఏ ర్యాచెట్ స్పానర్ ఇంత స్ట్రాంగ్గా ఉండదు. మిగతాటి ఏది తెచ్చుకున్నా కూడా ఒక 2 మంత్స్లో, లేదంటే ఒకే రోజు కొత్త తెచ్చినా కూడా ఒకరోజు పని ఎక్కువ పెట్టామంటే ఆ ర్యాచెట్కి చాలా త్వరగా డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఈ ర్యాచెట్ మాత్రం అంత ఈజీగా డ్యామేజ్ కాదు. ఈ ర్యాచెట్ సింగిల్గా కావాలన్నా మనకు అమెజాన్లో దొరుకుతుంది 650 rupees. మిగతా ర్యాచెట్తో పోల్చుకుంటే అసలు పోలికే లేదు మిగతా ర్యాచెట్కి ఈ ర్యాచెట్కి. అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అంత హెవీ వర్క్ పెట్టినా కూడా ఇది అంత ఈజీగా డ్యామేజ్ అయితే కాదు. నేను ఆల్రెడీ 2 ర్యాచెట్స్ వాడుతున్నా గత 1.5 ఇయర్గా. ఇంకోటి కూడా కొత్త సేఫ్టీగా పెట్టుకోమన్నా, అది కూడా చూపిస్తాను మీకు. ఈ బిట్ బాక్స్ ప్రైస్ వచ్చేసి మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ, ఓన్లీ 3,38 రూపాయలు మాత్రమే. మిగతా బోచ్ కంపెనీ తీసుకున్నా, టపరియా తీసుకున్నా, ఫోర్స్ తీసుకున్నా, అవి 3,500, 3,800, 4,500, 4,800 కూడా ఉన్నాయి. కానీ వాటికన్నా నాకైతే ఇది చాలా లైఫ్ అయితే వచ్చింది. ఇంకా ఎక్స్ట్రాగా కూడా నేను సేఫ్టీకి ఒక ర్యాచెట్ అమెజాన్లో సింగిల్గా ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే సింగిల్గా కూడా ర్యాచెట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, 650 రూపాయలు మాత్రమే. ఈ ఈస్ట్మెన్ కంపెనీలో ఇంకా వేరే టూల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. టీ హ్యాండిల్స్, టీ బిట్ స్పానర్స్ వస్తాయి కదా, అవి వాటిని కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.